పట్టుకొని ఉండేది కదా సార్. గుడ్ మార్నింగ్ సార్. మ్యామ్, ఈరోజు మనం భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భాషల్లో ఒక భాష అయినటువంటి మైథిలి గురించి తెలుసుకుందాం. ఈ మైథిలి భాష అనేది ముఖ్యంగా మన భారతదేశంలో రెండు రాష్ట్రాల్లో మాట్లాడతారు, ఒకటి బీహార్, ఇంకొకటి జార్ఖండ్. బీహారు జార్ఖండ్లో మాట్లాడతారు. ఇంకా మన దేశంలో పక్కనే ఉన్నటువంటి నేపాల్ దేశంలో కూడా ఈ మైథిలి భాషని మాట్లాడతారు. ఈ మైథిలి భాష ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం కొంచెం తెలుసుకుందాం. చూడండి, మనం ఇంగ్లీష్లో హలో అంటాం, ఇంగ్లీష్లో హలో అంటాం, తెలుగులో నమస్కారం, అదే మైథిలిలో నమస్కారం, మైథిలిలో నమస్కారం. అదేవిధంగా ఇంగ్లీష్లో మనం వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ పేరు ఏమిటి, మైథిలి అయితే హాంకి నామ్కి హచ్చి, హం హాంకి నామ్కి హచ్చి అంటే నీ పేరు ఏమిటి అని. అదేవిధంగా నా పేరు మన సమాధానంగా ఏం చెప్తాము, నా పేరు లక్ష్మి అని చెప్తాము. నా పేరు లక్ష్మి, మై నేమ్ ఈస్ లక్ష్మి, మై నేమ్ ఈస్ తిరుమల రెడ్డి అని చెప్తాం కదా. హమారా నామ్ లక్ష్మి హచ్చి, మైత్రి అయితే ఎలా చెప్పాలి, హమారా నామ్ లక్ష్మి హచ్చి. అదేవిధంగా మనం నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, ఇంగ్లీష్ అయితే ఏం చెప్తాము, హవారు, హవారు ఎవరు అడుగుతాము, ఇంగ్లీష్ అయితే హవారు అడుగుతాము. అదేవిధంగా మైత్రిలో హాన్కి హాల్ హచ్చి, హాన్కి హాల్ హచ్చి అని క్వశ్చన్ చేస్తాం. అదేవిధంగా తెలుగులో మన దానికి రెస్పాన్సిబిలిటీ ఏం చెప్తాము, బాగున్నాము అని చెప్తాం, బాగున్నాను అని చెప్తాం. అదేవిధంగా ఇంగ్లీష్లో ఐఆమ్ ఫైన్ అంటాం, ఐఆమ్ ఫైన్. మైత్రిలో ఏ విధంగా చెప్పాలా, హాన్ నీక్ చి, హాన్ నీక్ చి అని చెప్తాం. ఒకసారి పలకండి, ఒకసారి నమస్కార్, హలో, నమస్కార్, వాట్ ఈస్ యువర్ నేమ్, హాన్కి నామ్కి హచ్చి, మై నేమ్ ఈస్ తిరుమల రెడ్డి, మీ పేరు చెప్పండి, మై నేమ్ ఈస్ హమారా నామ్ చెప్పండి, హమారా నామ్ చెప్పండి, ఓకే, హౌ ఆర్ యు, హాన్కి హాల్ హచ్చి, ఐ యామ్ ఫైన్, హామ్ నీక్ చి, హామ్ నీక్ చి. నెక్స్ట్ టైం నమస్కార్, హాన్కి నామ్ హచ్చి, హాన్కి నామ్, హమారా నామ్ తిరుమల రెడ్డి, హాన్కి హాల్ హచ్చి, హామ్ నీక్ చి, హామ్ నీక్ చి. ఓకే దట్స్ ఆల్, థాంక్యూ.